బీజేపీ పక్ష నేత విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు గత కొన్నాళ్లుగా అటాయిటా అన్నట్టు తర్జన భర్జన పడుతున్నారు ఒకనొక దశలో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ ఉత్తరం నుంచే పోటీ చేయాలి అని భావించారు అయితే ప్రధాని విశాఖ పర్యటన తరువాత తాను ఒక నిర్ణయానికి వస్తానని ఆయన చెప్పుకొచ్చారు విశాఖపట్నానికి కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తే బీజేపీకి మైలేజీ వస్తుందని అప్పుడు పార్టీ అభ్యర్థిగా మళ్లీ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాట చెప్పారు ఒకవేళ రైల్వే జోన్ ప్రకటించకపోతే ఏమిటి అనేది ఆలోచిస్తానని వివరించారు ఆయన ఆశించినట్టుగానే ప్రధాని విశాఖ పర్యటనకు ముందే కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించింది అందులో వాల్తేరు డివిజన్ లేకపోయినప్పటికీ జోన్ అంటూ సమర్థించుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోరని మరోసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి అయితే విష్ణుకుమార్ రాజు మాత్రం ఇంకా ఎటూ తేల్చలేకపోతున్నారు అని విశ్వసనీయ సమాచారం బీజేపీకి మైలేజీ పెరిగినా అది స్థానికంగా గెలుపునకు దోహదపడుతుందా లేదా అనే మీమాంసలో ఉన్నట్టు తెలుస్తోంది ఒకవైపు బీజేపీ తరపున పోటీకి సిద్ధపడుతూనే మరోవైపు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒకసారి కలిసి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్టు తెలిసింది ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబును కలవడానికి విష్ణుకుమార్ రాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆ తరువాతే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది స్పష్టమవుతుంది ఒకవేళ విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయకపోతే పార్టీ నగర అధ్యక్షుడు ఎం నాగేంద్ర అభ్యర్థి అవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి